రావులపాలెం గ్రామానికి శ్రీరాముని పూజిత దివ్య అక్షంతలు చేరుకున్నాయి. ధర్మ ప్రభువు ఉత్తమ పురుషుడు శ్రీరామచంద్ర ప్రభువారి జన్మస్థలమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో జనవరి 22న అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ప్రారంభోత్సవం కాబోతున్న అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన శ్రీరాముని దివ్య పూజిత అక్షంతలను రామ భక్తులు ఈతకోట గ్రామానికి చేర్చారు. హిందూ భక్తుడు గండ్రోత్ వీర గోవిందరావు ఆధ్వర్యంలో మంగళవారం నాడు సదరు మండలంలోని దేవరపల్లి శివారు పెంకులపాటి వారి గురువులో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ సన్నిధిలో ఉంచిన అయోధ్య శ్రీరాముని పూజ అక్షింతలను ఆలయ అర్చకులు రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించి హిందూ బంధువులు ఐవి స్వామి, నామాల సుబ్బరాజు, అప్పారి వెంకటేశ్వరరావు, నామాల చిన్న నాగేశ్వరరావు, ఇళ్ల ప్రసాద్ తదితరులు రామనామంతో ఆలయ సన్నిధిలో అందజేసిన అక్షింతలను అనంతరం ర్యాలీగా వచ్చి ఈతకోట గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో అర్చకులు కండవిల్లి నాని, శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి, శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయాల్లో అర్చకులు శివకోటి దుర్గా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. జయ జయ రామ, శ్రీరామ జయ రామ.